హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 5 మే 2022 అండి. సో ఇక ఈరోజు ఏ రంగు కోళ్ళని, ఏ రంగు కోళ్ళు విజయం సాధిస్తాయో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తాను, ముఖ్యంగా ఏంటంటే మెయిన్గా నక్షత్రాన్ని అయితే నేను వీడియో చివరిలో ఇవ్వటం జరుగుతుంది. సో నక్షత్రాన్ని చూడండి, అలాగే జాములు కూడా చూడండి. అలాగే మీరు మీ యొక్క కోడిని, అలాగే మీ ఎదుటి యొక్క కోడిని, రెండింటిని కూడా మీరు ఖచ్చితంగా ఎంచుకొని కరెక్ట్గా మీరు తప్పనీళ్ళు వేసుకోవాలి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడిచూపు కాకినేమలు అండి. కోడిచూపు కాకినేమల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో చాలా మంచి రంగులు అన్నమాట ఇవి. అలాగే ఈ జాములో చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే నల్ల బోర కోడి అబ్రాసులు అనమాట. సో వీటికి విజయం సాధించే అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయండి. శుద్ధ నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, తెల్ల నెమళ్ళు, అలాగే నల్ల బోర కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, కోడి ఎర్ర కక్కెరలు, అలాగే కోడి డేగలు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి. శుద్ధ పింగళాలు, పండు డేగలు, కోడి ఎర్ర పోలాలు, ఎర్ర పోలాలు, ఎర్ర కక్కెరలు, అలాగే కోడి ఎర్ర కక్కెరలు, అలాగే కోడి డేగలు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులని మనం అయితే చెప్పుకోవచ్చు. సో అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమల చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. సో దయచేసి మీరైతే వీడియోని క్లియర్గా చూసి గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటంలో ఉన్నటువంటి రంగుల మీద మీరు క్లియర్గా అయితే మీరు వేసుకోవాలండి. అలాగే రెండో జామ్ చూసుకున్నట్లయితే 8:30 నుంచి 11 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోసినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి నల్ల కక్కెరలండి. సో వీటిని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట కోడి నల్ల కక్కెరలండి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, అలాగే నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. సో ఇవి చూపులు గీసేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలండి. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, అలాగే కాకి డేగలు, చింతపండు డేగలు అనమాట. సో ఇవి చూపులకి ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులండి. శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, అలాగే కాకి డేగలు, చింతపండు డేగలు అనమాట. సో ఇవి ఓటమి పాలేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. అంటే తోక ఈకలో కానీ, రెక్కల్లో కానీ తెలుపు ఉన్నటువంటి కోళ్ళు ఎక్కువగా విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు అనేవి ఉన్నాయన్నమాట. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే 11 గంటల నుంచి 1:30 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు, అలాగే ముసుగులకి, జోళ్ళకి ఒప్పుగెలిచినటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి డేగలు, అలాగే చింతపండు డేగలు అనమాట. కాకి డేగలు, చింతపండు డేగలని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అండి జామ్ మొత్తం కూడా. సో ఇక అలాగే ఈ జాములో చూపులకి గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, అలాగే డేగ పోలాలు అనమాట, అలాగే పచ్చకాకులు కూడా. సో ఇవి చూపులకి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, అలాగే పండు డేగలు, డేగ పోలాలు, పచ్చకాకులండి. సో ఇవి విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులు.
అలాగే ఈ జామ్లో ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలు అన్నమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఓడిపోయేటువంటి రంగులు కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, అలాగే తెల్ల నెమలి పర్లాలు అన్నమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా కాకిచూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి 4 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు, అన్ని రంగుల మీదకు ఉపయోగించే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి ఉపకరించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే నెమలి పూలలండి. నెమలి పూల రంగులు ముసుగులకి జోళ్ళకి చాలా బాగా పనిచేస్తారన్నమాట. సో ఇవి అన్ని రంగుల మీద గెలిచే రంగులండి. అలాగే ఈ జామ్లో చూపులకు ఉపయోగించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే చూపులు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, అలాగే ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పూలాలు, ఎర్ర బోర కక్కెరలు అన్నమాట. సో ఇవి చూపులకు విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, అలాగే నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పూలాలు, ఎర్ర బోర కక్కెరలు అన్నమాట. సో ఇవి చూపులకు విజయం సాధించినటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే ఈ జామ్లో ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకులు, శుద్ధ కాకులు, కోడికాకి డేగలు, కాకిచూపు డేగలు, చింతపండు డేగలు, అలాగే నల్లబోర రసంగులు, అలాగే కోడి నల్ల కట్టు రసంగులు అన్నమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. కాకులు, శుద్ధ కాకులు, కోడికాకి డేగలు, కాకిచూపు డేగలు, అలాగే చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, అలాగే కోడి నల్లకట్టు రసంగులండి. సో ఇక్కడ రంగుల్ని క్లియర్గా మీరు చూసైతే మీరు తప్పనిలు వేసుకోండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో పింగళాలకి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. సో ఇక అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే సాయంత్రం 4:00 నుంచి 6:30 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి ఉపకరించినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన కోడి నెమల రంగులండి. సో ఎరుపు మించిన కోడి నెమల రంగులని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. సో ఇవి అన్ని రంగుల మీద గెలిచే రంగులండి. అలాగే ఈ జామ్లో చూపులకు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలండి. శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరప్పండు డేగలు, కోడి రసంగులు, అలాగే ఎర్రబోర కోడి నెమళ్ళు, అలాగే తెలుపు మించిన నెమళ్ళు అన్నమాట. సో ఈ అన్ని కలర్స్లో కూడా కాకిచూపు లేకుండా ఉంటే చాలా మంచిగా మనం ఉపయోగించుకోవచ్చు. శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అన్నమాట. సో వీటికి మ్యాక్సిమం కాకిచూపు అనంటే నలుపు ఈకలు తక్కువగా ఉన్నటువంటి వాటిని తీసుకోనండి. సో నలుపు ఈకలు లేకపోయినా కూడా చాలా మంచిది, కోడి చూపు ఉండాలన్నమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకులు, చింతపండు కాకులు, అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అన్నమాట. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులండి. కాకులు, చింతపండు రంగు కాకులు, శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, అలాగే కాకి నెమలి పింగళాలండి. సో ఇవి ఓటమి పాలాడేటువంటి ముఖ్యమైన రంగులు అన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం చూసుకున్నట్లయితే మ్యాక్సిమం డేగ చూపు అంటే ఎరుపు ఈకలు కలిగినటువంటి కోళ్ళు ఎక్కువగా గెలటానికి అవకాశం ఉందన్నమాట. డేగ చూపు అనేది చాలా బాగా పనిచేస్తుందండి. జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగ చూపు గెలిచే అవకాశం అనేది చాలా అధికంగా ఉంది. సో దయచేసి ఈ యొక్క రంగులను మీరు క్లియర్గా గుర్తించి మీరైతే వంతులు వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం అండి. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడి రంగులు చూసుకున్నట్లయితే పిచ్చిక వన్న గౌడు మీద నల్లపొడ ఎర్రకోడి అనే రంగు అయితే ఓడిపోతుందండి. అలాగే పచ్చకాకి మీద డేగ రంగు ఓడిపోతుంది. కోడి మీద వన్నె పొడల కోడి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. అలాగే డేగ మీద కాకి రంగు ఓడిపోతుంది. పిచ్చిక వన్న గౌడు మీద నల్లపొడ ఎర్రకోడి అనే రంగు అది ఓడిపోవడం జరుగుతుందండి. అలాగే పచ్చకాకి మీద డేగ రంగు ఓడిపోతుంది. అలాగే కోడి మీద వన్నె పొడల కోడి అనే రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. అలాగే డేగ మీద కాకి రంగు ఓడిపోతుంది. సో ఇక్కడ మీరు నక్షత్రాన్ని మీరు క్లియర్గా చూసుకుని వంతులు వేసుకోండి ఫ్రెండ్స్. మరో ముఖ్యమైన విషయం అంటే మీరు ఖచ్చితంగా మీ యొక్క కోడిని, అలాగే మీ ఎదుటిగా ఉన్నటువంటి కోడిని కంపల్సరిగా మీరు ఎంచుకోవటం అనేది కంపల్సరిగా రావాలంటే మీ కోడి రంగు ఏ రంగు కిందకు వస్తుంది, అలాగే మీ ఎదురుగా ఉన్నటువంటి అంటే మీకు ఎదురుగా దింపుతున్నటువంటి కోడి రంగు ఏ రంగుకు వస్తుంది అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. అవి వచ్చినప్పుడు మాత్రమే మీకు మ్యాక్సిమం విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే రెండో విషయం ఏంటంటే
ఖచ్చితంగా గెలుపులో ఉన్నటువంటి రంగుల్ని ఓటమిలో ఉన్నటువంటి రంగుల మీద వేసుకోవాలి. సో మీది గెలుపులో ఉండాలి, అవతల వాళ్ళది ఓటమిలో ఉండాలి. సో అప్పుడు మాత్రమే మీకు విజయం సాధించే అవకాశం ఉంటుంది. చాలామంది గెలుపులో ఉన్నటువంటి కోడిని అన్నా మేము గెలుపులో ఉన్నటువంటి కోడిని గెలుపులో ఉన్న కోడి మీద వేసాము, ఏది గెలుస్తుందని అడుగుతున్నారు. సో మ్యాక్సిమం గెలుపులో ఉన్నటువంటి కోడిని గెలుపులో ఉన్నటువంటి కోడి మీద వేస్తే మ్యాక్సిమం దెబ్బలాట మీద ఆధారపడి ఉంటుంది తప్ప ఆ రంగు మీద అనేది ఎక్కువగా అయితే డిసైడ్ అయి ఉండదండి. సో దయచేసి గెలుపులో ఉన్నటువంటి కోడిని ఓటమిలో ఉన్నటువంటి కోడి మీద వేసుకోండి మ్యాక్సిమం. ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను. ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు ఒకవేళ అర్థం కాకపోతే నేను ఫొటోస్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే నేను డైలీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది మన యొక్క రెండో ఛానల్లో. ఆ ఛానల్ పేరు చూసుకున్నట్లయితే నాని ఫార్మ్స్ A to Z అండి. సో మీరు సెర్చ్లో చేసుకోవచ్చు,